మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో వృక్షోరక్షిత రక్షిత అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేటి తరం విస్తరిస్తున్న రోడ్లు మరియు నరికి వేస్తున్న చెట్లు, ఇండ్లు, జనాభాను ఆధారంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ రుస్తుంపేట సభ్యులందరూ కలిసి ప్రతి ఇంటికి 5 మొక్కలు పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ టీం చైర్మన్ శేఖర్, వినోద్ కుమార్, శ్రీరాములు, శ్రీనివాస్, శేఖర్, యాదగిరి, గంగయ్య, మొగులయ్య, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఊర్ల వరకు మేము చెట్లు నాటడము మరియు వెంకటస్వామి ఆలయం దగ్గర, సాయిబాబా ఆలయం దగ్గర, శివాలయం దగ్గర, అక్కడ ప్రతి ఆలయం ముందు చెట్లను పెట్టడము, వాటిని రక్షించడం జరుగుతుంది. ఇప్పుడు మేము తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇచ్చి వాటిని రక్షించడానికి మేము ఈ ర్యాలీ ప్రారంభించాము. సంస్థ వ్యవస్థాపకులైన పంబర శేఖరు మరియు మా మిత్ర బృందము ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. వృక్షోరక్షితి రక్షిత అనే కార్యక్రమంలో మేము స్వచ్ఛ భారత్ టీం సభ్యులం అందరం కలిసి ఈరోజు వినూత కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. నేటి యుగంలో వృక్షాలను అందరూ నరికివేస్తున్నారనే ఒక బాధతోటి నేను 4 మూలల గ్రామాలకు వెళ్ళినప్పుడు రోడ్డు వెడల్పు కోసము 100 సంవత్సరాల సంధి పెట్టిన చెట్లను నరికివేతకు గురవుతున్న కారణంగా ఆ బాధ భరించలేక మా స్వచ్ఛ భారత్ టీం సభ్యులం అందరం కలిసి దీనికి ఒక వినూత ప్రయత్నం చేసినాము. కాబట్టి ఒక్క చెట్టును ఎవరైతే నరుకుతారో వాళ్ళు కనీసము ఒక 6 చెట్లు ఇంటికాడ పెట్టుకోవాలనే ఈ యొక్క కార్యక్రమం మా స్వచ్ఛ భారత్ టీం వాళ్ళము ఆలోచించి నైట్కు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది ర్యాలీ ప్రారంభంగా రుస్తుంపేటలో అన్ని వీధుల్లో గుండా ఈ ర్యాలీ అనేది ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది అధికారులు, అనాధికారులు ఉన్నారు. ప్లస్ అధికారులు, గ్రామంలో ఉన్న అధికారులు, అనాధికారులు, ఇది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి వాళ్ళ నిధుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కానీ మా స్వచ్ఛ భారత్ బృందం మాత్రము ప్రతి ఇంటికి ఒక పూల మొక్కలు గాని ఏ మొక్కలన్నా గాని కనీసం 6 చెట్లన్నా పెట్టుకునేలాగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత ఎండాకాలంలో 500 చెట్లు పెట్టడం జరిగింది. ఈ ఎండాకాలము ఈ 2019 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ నుండి ఒక 500 చెట్లు గెలిచిన వారిని ఒక 500 చెట్లు పెట్టేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.